మూవీ చాలా బాగుందండి. లవ్ స్టోరీ వాజ్ సో క్యూట్ అండ్ ద హీరో యాక్షన్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. కృష్ణ గారు అంటే ఒక రేంజ్ మూవీ. మూవీ చాలా సూపర్గా ఉంది. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. మూవీ అసలు చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. యాక్షన్స్ అవన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. మూవీ చాలా బాగుంది, అందరూ బాగా యాక్ట్ చేశారు. అసలు అందరు న్యూ పీపుల్ అయినా కానీ చాలా న్యాచురల్గా యాక్టింగ్ ఉంది. అండ్ యాక్చువల్గా అంతా ఈవెన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చాలా ఎఫర్ట్స్ పెట్టి తీశారు. అండ్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా బాగా చేశారండి. అంతా పల్లెటూరు వాతావరణము, పల్లెటూరులో జరిగే అవన్నీ అంతా చాలా బాగా చూపించారు. అండ్ హీరో హీరోయిన్ కొత్త వాళ్ళైనా కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. బాగా చాలా న్యాచురల్గా ఉందన్నమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేశాము. యాక్చువల్గా ఏదో పల్లెటూరు వెళ్ళొచ్చిన ఫీలింగ్ వచ్చింది మూవీ చూస్తుంటే. ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నేను మా కిడ్స్తో వచ్చి చాలా ఎంజాయ్ చేసాం. అసలు సాంగ్స్ అయితే సూపర్ అండ్ హీరో హీరోయిన్ ఆర్ సో క్యూట్ అండ్ కథ ఈజ్ అమేజింగ్. డైరెక్టర్ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్ అండ్ ప్రొడ్యూసర్ అసలు అమేజింగ్గా ఉంది. వన్ మస్ట్ వాచ్ ఇట్, ఎవ్రీ తెలుగు ఫ్యామిలీ హ్యాస్ టు వాచ్ ఇట్. వెరీ క్లీన్ మూవీ. థ్యాంక్ యూ ఆల్. నీకు రేంజ్ చూపించాలా, రేంజ్ చూపించాలా. సినిమా ఇంత బాగా ఎందుకు వచ్చిందో తెలుసా? సినిమా డైరెక్టర్ గారు మామూలుగా లేదు సార్, సూపర్గా తీసినాం. ఒక మిడిల్ క్లాస్ లైఫ్లో ఏం జరుగుతుంది ఏందనే కళ్ళ కట్టిన చూపించడం, అబ్బా నిజాం సార్ నిజాం యాస చాలా బాగుంది. సినిమా ఎవ్వరు మిస్ కాకండి. కృష్ణ గారు రేంజ్ అంటే ఇది, ఇది కావాలి సినిమా. యూత్ అందరు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. చాలా బాగా తీశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి హీరో, మంచి కెమెరామ్యాన్ గారు. ఆ స్టోరీ హైలైట్ సార్, అసలు మిడిల్ క్లాస్ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా చూపించారు. ప్రతి ఒక్కరు చూడండి తప్పకుండా. నిజంగా ఒక మాట పొగుడుతాను కాకపోతే మాత్రం డైరెక్టర్ గారు ఏమైతే అనుకున్నారో అది మాత్రం ఖచ్చితంగా తీసారు. ప్రతి ఒక్కరు బ్రదర్, మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఏంటి? కృష్ణ గారి రేంజ్ చాలా బాగుంది, తప్పకుండా చూడండి, ఎవ్వరు మిస్ కావద్దు. మాట్లాడు బ్రో. జర ఒకటైతే చెప్తాను, ఒర్రుడు గట్టి ఉండదు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఒకటైతే చెప్తాను, ఒక ప్యూర్ తెలుగు, ఒక ప్యూర్ ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరిలో కృష్ణగాడి అనే క్యారెక్టర్ ఏంటి, అనే విలేజ్ కాన్సెప్ట్ ఏంటి, అది మూగ జీవాల గురించి ఒక హీరోయిన్ టాపిక్, ఒక ఇల్లు కట్టుకుని ప్రతి ఒక్కటి లైఫ్లో ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. ఎర్ర కొడుతుంది మన సినిమా అన్నాడు ఎక్కడ అనుకున్నాను. 10 నిమిషాల తర్వాత చూపించింది అనమాట సినిమా. నిజంగానే ఒక రేంజ్ ఉందన్న. మన పెద్ద పెద్ద సినిమాల్లో, గొప్ప సినిమాలు పెద్ద సినిమాల్లో ఒక గుద్దు కొద్దిగానే ముగ్గులు విడిపోతాయి అనమాట. దీంట్లో రియలిస్టిక్ ఫైట్లు ఉంటాయి. ఎంత ఎఫర్ట్ పెట్టారో నాకు అర్థమైంది. చాలా అంటే చాలా కష్టపడ్డారు డైరెక్టర్ అన్న. నిజంగా అన్న, ప్రతి సినిమాని చూస్తాం, ప్రతి సినిమాని ఆదరిస్తాం. పెద్ద సినిమా చిన్న సినిమాని కాదు, ఒక మంచి సినిమాకి మీరు అందరూ రండి, ఇలాగే సపోర్ట్ చేయండి. నిజంగా బాగుందన్న, లవ్ యూ అన్న. అన్న నిజంగా బాగుందన్న. అన్న మంచి హిట్ అయితే కొట్టా అన్న. మెయిన్ అయితే మనిషి అన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు, లేకపోతే కొద్దిమంది అయితే రొమాన్స్ చూసి వెళ్తారు, కొద్దిమంది అయితే అందులో ఒక హార్ట్ ఉన్నాయి, ఒక ఫైట్స్ ఉన్నాయి, ఇవన్నీ అడుగుతారు. కానీ నీ సినిమా కోసం మాత్రం కంటెంట్ కోసం వెళ్ళొచ్చు. మెయిన్ అయితే ఫస్ట్లో అయితే అన్న అయితే చేసాడు, పర్ఫార్మెన్స్ అయితే ఇరగొట్టాడు. నిజంగా పల్లెటూరు ప్రతి ఒక్కరూ, సిటీలో పుట్టిన ప్రతి అబ్బాయి, కొద్దిమంది ఊరు వదిలేసి చాలామంది ఇక్కడికి వస్తారన్న. అంటే ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటారు వాళ్ళందరూ. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, మీరందరూ ఒక్కసారి వచ్చి చూస్తే కనుక మీ ఇల్లు అసలు ఎందుకు వదిలేరు, ఆ అసలు విజువల్స్ అసలు ఎందుకు వదిలేరు అన్నది అనిపించకపోతే కనుక నన్ను అడగచ్చు మీరు. నెక్స్ట్ వచ్చి అన్న యాక్టింగ్ వేరే లెవెల్ అంతే. చాలామంది కొత్త వాళ్ళు అంటారు కదా, అన్న అయితే వేరే కొత్తవాడు కాదు, దింపుతాడు ప్రతి ఒక్కడికనే. ఎందుకంటే అంత బాగున్నది ఇందులో కంటెంట్. సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు మాత్రం అమ్మ మీద కంటెంట్ అన్న. నిజంగా ఫస్ట్ స్క్రీన్ కూర్చొని చూస్తే కళ్ళంటే ప్రతి ఒక్కరికి నీరు వస్తాయి. రాపదే అంటే ఆడు మనిషి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ సాంగ్స్ కానీ నీకు మళ్ళీ హీరోయిన్కి, హీరోయిన్ గారికి ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ చాలా 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 బాగున్నది. మెయిన్ అయితే ఆల్ ది బెస్ట్ అన్న. సినిమా అయితే చాలా బాగున్నది. ఓపెన్గా చెప్తున్నాం, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఒక మరొక హీరో, హీరో కాదు ఇంకా టాలీవుడ్కి మరొక ఆనిమిచ్చింది దొరికేయాడు. ఇదైతే పక్క. డైరెక్టర్లందరూ రాబోయే రోజులకి నువ్వు మళ్ళీ మాకు దొరకవు, ఇంకొక హక్ అన్న ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ అన్న. కృష్ణ గారి రేంజ్ అంటే ఓన్లీ హీరో గారికి మాత్రమే రేంజ్ కాదనా, మన డైరెక్టర్ గారనా, అంటే మన బిహైండ్ ద కెమెరా ఉన్నారు కానీ సినిమా మాత్రం చాలా రియలిస్టిక్గా చూపించారు. ఓన్లీ తమిళ్లో, మలయాళం,
అంటే వేరే ఇండస్ట్రీటే కాదు మన తెలుగు బిడ్డ మనలో ఉన్న సత్తాని చాటిందన్న ఈ సినిమా తోటి. అది నాకు మెయిన్ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ సార్. మీరు రాజేష్ దొండపాటి ఈయన నెక్స్ట్ బోయపాటి అవుతారని నేను అనుకుంటున్నా నిజంగా. అంటే ఆయన అనుకుంటే సాధిస్తారు అన్న. నువ్వు కూడా టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో అవ్వాలని నేను అనుకుంటున్నా. అంటే ఏం తక్కువ అన్నా ఈ ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంతనా అసలు అసలు వేరే లేవనా సార్. ఇప్పుడే కృష్ణగారు ఒక రేంజ్ సినిమా చూశాను. చాలా డైరెక్టర్ గారు ఏమైతే అనుకున్నారో అది ఒక ఒక బాగా చూపించారు. ప్రతి సీను కూడా హీరోయిన్ హీరో మంచిగా ప్రతి క్యారెక్టర్ కూడా మంచిగా న్యాయం చేశారు. చెప్తున్నాను కదండి ప్రతి ఫ్యామిలీ చూడవలసిన సినిమా, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు కూడా చూడవలసిన సినిమా. దయచేసి అందరూ కూడా ఈ సినిమా చూడాలని, ప్రొడ్యూసర్ గారికి మంచిగా ఇంకా డబ్బులు రావాలని, మన డైరెక్టర్ గారికి ఇంకా మంచి మంచి అవకాశాలు, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా చాలా ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఒక స్టోరీ, లవ్ స్టోరీని పట్టుకొని ఒక మదర్ ఒక తండ్రిని గురించి ఆ పెయిన్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ సేమ్ మనకున్న సిచ్యువేషనే ఈ సినిమాలో చూపించారు. హీరో కానీ హీరోయిన్ కానీ చాలా చక్కగా చేశారు. యాక్టింగ్ చాలా సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి, ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అన్నా. కృష్ణగాడు ఒక రేంజ్ మూవీ మాత్రం నాకు ఇలా మళ్ళీ ఒక నితిన్ వచ్చి ఉదయ్ కిరణ్ వచ్చి అనిపించింది. సినిమా మాత్రం చాలా బాగుందన్నా. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ హాఫ్ ఒక లేకుంటే సెకండ్ హాఫ్ ఒక లేకుండా. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ అయితే సెకండ్ హాఫ్ క్రైమ్ స్టోరీ, క్రైమ్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్, సెంటిమెంటల్ సీన్స్, ఒక తల్లి కొడుకుది వాళ్ళకి ఏమంటారు అంటే స్టోరీ రివీల్ చేయలేను అందుకని ఎక్కువ ఏం చెప్తలేను. కృష్ణగాడు ఒక రేంజ్ చాలా బాగుంటుంది సినిమా. మీరు ఏమంటారు కంపల్సరీ అందరు ఫ్యామిలీ అందరూ వాచ్ చేయాల్సిన సినిమా మూవీ అన్న. మళ్ళీ ఒక ఉదయ్ కిరణ్ ఒక నితిన్ అన్న అట్లా రేంజ్లో ఉన్న హీరో అసలు ఇంత ఇన్నోసెంట్ ఫీల్ అయితే చాలా క్యారెక్టర్లు ఒదిగిపోయాడు. ఒక పల్లెటూరు వాతావరణం మీకు ఏమంటారు ప్రతి ఒక్కటి సెంటిమెంట్ అయినా సరే, క్రైమ్ జోనర్ అయినా సరే, ఒక అమ్మ సెంటిమెంట్ అయినా సరే ప్రతి ఒక్క ఎలిమెంట్స్ కవర్ చేసిన డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. నేను చెప్తున్నా కదా కృష్ణగాడు ఒక రేంజ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నా. రేంజ్ రోవర్ లాంటి మూవీ ఇది. ఈయన రేంజ్ కాదు, రేంజ్ రోవర్ కన్నా మించిన రేంజ్ ఇది. తెలుగు చలనచిత్ర నటనలో కనీ వీరు ఎరగని చూరని సినిమా. చాలా మనసుకి ఆహ్లాదాలు పలిచింది. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడేంత గొప్పవాణ్ణి కాదు, అంత బాగుంది ఈ సినిమా. చాలా థ్యాంక్ యూ. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా ఆనందంగా అనిపించింది. ఐ టోటల్లీ మెస్మరైజ్డ్ ఇన్ దర్ యాక్టింగ్ అండ్ ఇట్స్ వెరీ ఇంప్రెసివ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఈరోజు కృష్ణగాడు అంటే ఒక రేంజ్ అనే సినిమా చాలామందికి ఒక ప్రతి విలేజ్లో ఒకళ్ళు కొత్త వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనేది, కొత్త వాళ్ళు వచ్చి ఎలా మోసం చేస్తారు, అందరం కూడా కొత్త వాళ్ళని నమ్మొద్దు, మన పాత వాళ్ళని ఊరు వాళ్ళనే అందరం ఐక్యతగా ఉండాలని దీంట్లో చూపించిండ్రు. కృష్ణగాడు అంటే ఒక రేంజ్ అనేది చాలా బాగా వచ్చింది సినిమా. అందరూ చూసి చాలా ఆనందంగా ప్రతి ఒక్కళ్ళం నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. అది ఒక రేంజ్లోనే ఉంది. అది సూపర్ ఉంది. హీరో యాక్టింగ్ బాగా చేశాడు ఆయన. నేను జిహెచ్ఎంసి కమిషన్ హైదరాబాద్. కానీ ఈ మధ్యలో ఇటువంటి సినిమా చూడడం ఫస్ట్ టైం. నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ అబ్బాయి పాత్ర, వాళ్ళ తల్లి పాత్ర, తండ్రి పాత్ర, మళ్ళీ రియల్ ఫైట్స్ అనేది వాస్తవంగా సినిమాలో కనిపించింది. రియల్ ఎట్లా ఫైటింగ్ చేస్తారు అనేది కళ్ళు కట్టినట్లుగా మంచి సినిమా, సక్సెస్ అవుతుంది. దీన్ని అందరూ కూడా ఆదరించాలని. ఆ కృష్ణ గారు రేంజ్ అంటే సినిమాలో చూపించారు. సినిమా అయితే చాలా బాగుంది. మనకి ఫస్ట్ హాఫ్ చూస్తే ఒక మనం ఫస్ట్ హాఫ్లో చూస్తే మంచి హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా విలేజ్ ఇంటితో చాలా బాగుంటుంది. నేను సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి ఏంటంటే కొద్దిగా స్టోరీలోకి వెళ్ళి సొంతలు అనేది ఎంత ఇంపార్టెంట్ ఊళ్ళలో అనేది బాగా చూపించాడు. అండ్ కొందరు క్యారెక్టర్స్ కూడా బాగా రాసుకున్నారు. ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇరిటేటింగ్ క్యారెక్టరు, లాస్ట్లో చాలా బాగా చూపించారు ఆ క్యారెక్టర్ మాత్రం. సినిమా ఫైట్స్ కూడా బాగున్నాయి. అసలు చాలా యంగ్ హీరో అన్నాడు, చాలా యంగ్గా బాగున్నాడు హీరో అయితే మాత్రం. చాలా అంటే చాలా యంగ్గా ఉన్నాడు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు, చాలా మెచ్యూర్గా చేశాడు యాక్టింగ్. అయితే సాంగ్స్ కూడా మనకి ఎక్కడా బోర్ కొట్టదు సినిమా అంతా. మంచి ఫీల్ గుడ్ సినిమా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఒక మంచి సినిమా చూసి వచ్చామన్నాడు, బయటకు వస్తాం. మంచి విలేజ్ ఎటుతున్న మూవీ. ఇప్పుడు నేను ఈ సినిమా చూడటానికని మన నిర్మాతల ఆహ్వానం మీదకి విజయవాడ నుంచి వచ్చానండి. చూశాను, చాలా చక్కగా ఉంది. నటీనటులు అందరూ చాలా గొప్పగా పెర్ఫామ్ చేశారు. అందరూ హీరో హీరోయిన్లు కొత్తవారైనప్పటికి కూడాను తన పరిధికి సరిపడా చాలా చక్కగా ఆ పాత్రలకు న్యాయం చేశారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా అందరూ
ఒకరని చెప్పుకోవడానికి వీలు లేదు. దాంతోపాటు దర్శకత్వం ఒకటి, సంగీతం కూడాను, పాటలు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇలాంటి సినిమాలని, మంచి సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తే ఇంకా మరిన్ని మంచి సినిమాలు తీసే అవకాశం దొరుకుతుంది. అందువలన ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇంతటి మంచి సినిమాలను చూడండి, ఆదరించండి, ప్రోత్సాహం ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈ మూవీ అండి చూశాను, ఇప్పుడే చూశాను, చాలా బాగుందండి. అంటే మామూలుగా ఏదో బాగుంది అనడం కాదండి, సెంటిమెంట్ ఇన్ ద సెన్స్ మదర్ సన్ సెంటిమెంట్. ఒక ఫాదర్ యొక్క ఆశయం గురించి, ఒక కొడుకు ఎంత దూరం వెళ్తాడన్నది చాలా చక్కగా ప్రజెంట్ చేశారండి. ఇంకొకటి ఏంటిదంటే దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోదగింది యాక్టింగ్ అండి. ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ మనం అనుకునేది మామగారి హీరో గారు, మేనమామగారి క్యారెక్టర్ చేశారు కదా, తను బాగా చేశారు. హీరోయిన్, హీరో చాలా బాగా చేశారు. హీరో లవర్ బాయ్ కంటే ఎక్కువ నాకు మాస్ లుక్స్ బాగా ఉన్నాయని అనిపించాయండి. చాలా బాగా చేశారు. అండ్ సినిమాని మాత్రము ఎట్ ది ఎండ్ ఖచ్చితంగా చూడండి. ఆ బ్యాగ్ బీజిఎం ఏదైతే ఉందండి అది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారండి. మ్యూజిక్ డైరెక్టర్ గారు బీజిఎంతో మాత్రం నెక్స్ట్ లెవెల్ మూవీ తీసుకెళ్లారండి. డెఫినెట్లీ అందరు నచ్చుద్ది. ఎస్పెషల్లీ ద ఎమోషన్ పార్ట్ ఏదైతే ఉందో, కనెక్టింగ్ రిలేషన్షిప్లో ఉన్న ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయని చాలా బాగా ప్రజెంట్ చేశారండి. ఒక ఒక ఊరిలో అందరూ ఎంత అన్యోన్యంగా ఉంటారు, ఒకరి గురించి ఒకరు ఇంకో ఎంత దూరమైనా వెళ్ళి సహాయపడుతుంటారు అన్నది చాలా చక్కగా చూపించారు. ఈ సినిమా కృష్ణగాడు అంటే ఒక రేంజ్ అనేటటువంటి మూవీ చాలా బాగా బ్యాలెన్స్డ్గా వచ్చింది. ఇందులో నవరసాలన్నీ కూడా చాలా ప్రస్ఫుటంగా దాన్ని బ్యాలెన్స్డ్గా తీసుకొని వచ్చారు డైరెక్టర్ గారు. కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ కూడా బోరు కొట్టకుండా ఆశాంతం, ఫ్యామిలీ ఒక కుటుంబం కూర్చొని చూడగలిగేటువంటి మూవీ చానాల తర్వాత వచ్చింది. అలాగే అటు పల్లెటూరి వాతావరణం కానీ, అంతేకాకుండా ఆ పల్లెటూరు వాతావరణంతో పాటు ఆ మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధాలని చాలా క్లియర్గా బాగా చూపించారు. ఇవి చాలా ఈరోజు ఒక రకంగా మృగ్యమవుతున్నాయి. మనిషికి ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవడం, అది ఒక పల్లెటూరులో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది చాలా అందరికీ కూడా అర్థమయ్యేట్లుగా, ఎస్పెషల్లీ పిల్లలకి ఇలాంటి సినిమా చూడటం వలన వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ కూడా, క్యారెక్టర్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం చాలా ఉంది. అందుకని కుటుంబం అందరూ కూడా సాశాంతం చూడవలసినటువంటి సినిమా అని, ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సినిమా అయితే నెంబర్ వన్గా ఉంది, అందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే న్యాచురల్గా మన పల్లెటూరులో మామూలుగా జరిగేదే. అయితే మట్టికి హీరో అండ్ హీరోయిన్ సూపర్గా యాక్ట్ చేశారు. సినిమా ఇప్పుడే చూసాము, చాలా బాగుంది. హీరో క్యారెక్టరైజేషన్ కావచ్చు, హీరోయిన్ది కావచ్చు, ప్రతి ఒక్కరిది చాలా అద్భుతంగా చేశారు. అలాగే ఎడిటింగ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, అండ్ టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి సినిమాకి పరంగా. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. నేను మూవీ చాలా స్టేజెస్లో చూశానండి, ఎడిటింగ్ అప్పుడు అప్పుడు ఇప్పుడు. అండ్ ఫస్ట్ టైం ప్రీమియర్ చూస్తున్నాం జనాలతో కలిసి. అండ్ అసలు మైండ్ అంతా సైలెంట్ అయిపోయింది మాకు, లిటరలీ మూవీ అయిపోయే టైంకి. జనాల రివ్యూస్కి గూస్ బంప్స్ అండ్ షివరింగ్ వస్తుంది నాకు యాక్చువల్లీ. ఎందుకంటే మనము ఒక దాంట్లో మొత్తం మన ఎఫర్ట్ పెట్టి, మొత్తం మన టైం అంతా పెట్టి, అంత ఎఫర్ట్ పెట్టి చేసినప్పుడు లాస్ట్ ఆ రిజల్ట్ చూసి అది ఎవరికోసం అయితే చేసినామో వాళ్ళు ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. అసలు ఇప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది నాకు. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా మూవీ చాలా బాగా వచ్చిందని అందరు చెప్తున్నారు. మాకు ఎప్పుడో నచ్చింది, కానీ మేము చెప్తే ఇట్స్ లైక్ మా సినిమా గురించి మాకు మీరు చెప్పుకుంటున్నారు అన్నట్టుంటుంది. కానీ అందరు బాగుందని చెప్పారండి. అండ్ అందరు కొత్త టీమే, ఏ కొత్తల సినిమాకి ఏం పోతామరా అనుకోకండి. చాలా మంచి మూవీ, చాలా బాగా తీసాం. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి August 4th. మూవీ చాలా బాగుంటుంది, నచ్చితే మాత్రం ఒక 10 మందికి చెప్పండి. హాయ్, దిస్ ఇస్ విస్మయ. కృష్ణగారు అంటే ఒక రేంజ్లో సత్యభామగా చేశాను. సో మూవీ రివ్యూకి వస్తే అందరి దగ్గర ఏదో ఒక కామెంట్ ఉంటూనే ఉంటుంది చెప్పడానికి. బట్ నాకు ది మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అనిపించింది ఏంటంటే, చిన్నపిల్లలు వచ్చి కూడా హాయ్ మీరు సత్య కదా, కృష్ణగాడు అంటే ఒక రేంజ్ పార్ట్ 2లో చూడాలనుకుంటున్నాము అనేసి చెప్పారు. ఐ థింక్ దట్స్ ద మోస్ట్ లవ్లీయెస్ట్ థింగ్, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ బికాజ్ మా పేరెంట్స్కి అయితే ఏంటి, అందరి ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే ఫిల్మ్ ఇది.